9 గంటలకు వచ్చిన
థింగ్స్ నాలుగనే వారి కోసం చెప్పండి చూడండి. రేపు ఇండియా ఎంత మంది 9 గంటలకు రాబోతున్నా ఏమండి అనుమానం ఏమి వస్తామో లేదో వస్తామో లేదో ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయో. రేపు ప్రోగ్రామ్ రేపటి ప్రోగ్రామ్ జాగ్రత్తమేనండి, ఓన్లీ టిల్ నూన్, మధ్యాహ్నం వరకే ఉంటుంది. 2 o'clock we are closing and then lunch. 2 గంటలకు సెషన్స్ అయిపోతాయి, లంచ్ వెళ్తాం. 9 to 9:30 ప్రైస్ అండ్ వర్షిప్ అండ్ ప్రేయింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్. 9 నుంచి 9:30 వరకు మరి స్తుతి ఆరాధన విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి. 9:30 to 10 డివోషన్. 9:30 నుంచి 10 గంటల వరకు డివోషన్ ఉంటుంది. మరి అనుదిన వాగ్దానాల పుస్తకంలో నుంచి డివోషన్ ఉంటుంది. 10 నుంచి 10:30 గంటల వరకు జాగ్రత్త గమనించండి. ఈ 3 రోజుల్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని కొరకైన తీర్మానం, ఏం తీర్మానం చేశారు అనేది మీరు వచ్చి చెప్పాలి. ఈ బుక్ ఉందా అందరి దగ్గర? ఈ పుస్తకం ఉంది కదండి అందరి దగ్గర, సంఘమాలేము అని సంఘమాలేము పుస్తకం ఉంది కదా. సో యూ హ్యావ్ టు టేక్ పేజ్ నంబర్ 67. పేజ్ నంబర్ 67 తీసుకోండి. 67వ పేజ్ తీయండి. 67 and 68 ఇస్ యువర్ హోంవర్క్. 67, 68 ఈ 2 పేజీలలో ఉన్న విషయాలు మీకు హోంవర్క్ గా ఉంటాయి. ఈ రోజు నిన్న ఎస్టీఎన్ సైన్యం వరకు మీరు చదివారు కదా, ఈ రోజు మిగతా సైన్యాలన్నీ కూడా చదవాలి, అది మీ హోంవర్క్. సో దిస్ ఇస్ అవర్ హోంవర్క్ అండ్ తీర్మానం అని ఇక్కడ రాయండి. అండ్ యూ ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ షేర్ విత్ ఎవరీబడీ. ఈ తీర్మానాలు ఈ 67, 68 పేజీలో ఉన్న ప్రతి సైన్యంలో ఉన్న తీర్మానాలు మీరు రాసి ఇక్కడ వచ్చి మీరు రేపు తీర్మానాన్ని చెప్పాల్సి ఉంటుంది. సైన్యం ద్వారా ఏం చేసిన ఏం ప్రార్థన, ఎస్టీఎన్ సైన్యం ద్వారా ఏ రకమైన ప్రార్థన చేయడానికి మీరు తీర్మానించుకుంటారు. దెబోరా, సమరియా స్త్రీ, మేరీ మాగ్డలిన్ అండ్ ప్రిస్సిల్లా సైన్యం ద్వారా ఏం పని చేస్తారు. దెబోరా సైన్యం కానీ, సమరియా స్త్రీ సైన్యం కానీ, మాగ్డలిన్ మరియు సైన్యం కానీ, ప్రిస్సిల్లా సైన్యం కానీ, ఈ సైన్యాలన్న పనిచర్యలలో మీరు ఏ రకమైన పనిచర్య చేయడానికి తీర్మానించుకున్నారు అనేది మీరు చెప్పవలసి ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాస్టర్స్ ఆల్ విల్ కమ్ అండ్ షేర్. దయచేసి గమనించండి, ఇందులో సంఘ కాపర్లు, పాస్టర్లు కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ అందరూ కూడా మీ తీర్మానాన్ని చెప్పాలి. దేవుడి రాజ్యంలో స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు, యూదుడు అని గ్రీకుడు అని భేదం లేని లేదు. స్తోత్రం చెప్పండి. Yesterday again.
చేశాను. ఎస్ఎల్ సైన్యం అంతా చదివానండి, అందులో ఉన్న హోంవర్క్ రాశాను అనుమతి చేయండి. ఎస్ఎల్ సైన్యం మీరు రాశారా? 43, 47, 48 ఎంతమంది రాశారండి? ఇక్కడ చాలా మందికి రాశారు కదా తీర్మానాలు, ఇక్కడే కొడుస్తాయి. చూడండి, గమనించండి, చెప్పాను కదా మీరు టీచర్స్, మేము టీచర్స్ కాబట్టి మీరు స్టూడెంట్స్, టీచర్స్ చెప్పిన స్టూడెంట్స్ చేయాలి. ఈ రోజు ఎక్కువ హోంవర్క్ ఉందండి, చివరి కదా. అండ్ దిస్ బుక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ చర్చ్ గ్రోత్. మీ సంఘ అభివృద్ధి కొరకు ఈ యొక్క బుక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, తప్పనిసరిగా మీరు కలిగి ఉండండి. త్రూ దిస్ ఆర్మీస్ యువర్ చర్చ్ విల్ గ్రో. ఈ సైన్యాల ద్వారా మీ సంఘం విస్తరించబడుతుంది. దిస్ ఆర్మీ హెవెన్ విల్ బి పాపులర్. ఈ సంఘం ఈ పరిచర్య ద్వారా పరలోకం ప్రజలతో నింపబడుతుంది. త్రూ దిస్ ఆర్మీ పరిచర్య విల్ బి సేవ్డ్. ఈ యొక్క సైన్యాల ద్వారా పరిచర్య రక్షించబడుతుంది. ఇది పరలోకం నుంచి దేవుడు ఇచ్చిన గొప్ప దర్శనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దర్శనం పాస్టర్స్ తీసుకోవాలి, యువర్ చర్చ్ ఈ దర్శనం మరి మీరు సేవకులారా మీరు తీసుకోవాలి, మీ సంఘాలు వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. నిన్న దినాన పరలోకము తండ్రికి ఒక కళ ఉంది అని చెప్పాను. ఎవరైనా స్టూడెంట్స్ లేచి నిలబడి చెప్పాలి, లేచి నిలబడి చెప్పాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:10-11 ప్రతి వారి మోకాలు దేవుని మహిమార్థమై ఇస్తున్నారు. ఎవ్రీబడి హాపర్ యాజ్ వి అవార్డ్ ఫర్ ద పీపుల్.
తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్లు వారు ఏకమై ఉన్నట్లు అని ప్రార్థన చేస్తాను. సో తండ్రి కుమార పరిశ నామకల మీ కల చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కల అదే మనం చేస్తున్నాం. అలాగే పరలోకం ప్రజలతో నింపబడాలి, నరకంలో ఎవరు వెళ్ళదు గాలి వారు. సో గాడ్ గేవ్ ద విజన్ టు మీ, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫిష్? దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడని చెప్పాను. ఆ దర్శనం పేరేంటి? ఈ బుక్ లో చదివినట్టు ఉంది కదా, నేషనల్ విమెన్స్ మూమెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ దర్శనం పేరేంటి? జాతీయ స్త్రీల ఉద్యమం. దట్ మీన్స్ స్పిరిచువల్ విమెన్, ఆత్మ సంబంధమైన కొనసాగే ఒక గొప్ప ఉద్యమం. మీ సంఘాల్లో మీరు మరి సైన్యాలను సిద్ధం చేయాలి. ఒక 5 సిస్టర్స్ సిద్ధం చేసుకుని ఎస్టేర్ సైన్యం ప్రారంభించాలి. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుని ప్రార్థన తర్వాత మీరు చేయండి. ఆ ప్రార్థన తర్వాత పరిచయం చేయాలి. ఆ ప్రార్థన చేసిన తర్వాత సైన్యాన్ని పనిచేయాలి. ఓకే, పని గురించి చెప్తాను ఈరోజు. Then I said about 2 things. The kingdom of God is very important. దేవుని యొక్క రాజ్యం చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పాను. 2 విషయాలు నేను చెప్పాను. Matthew 6:10 Father, your kingdom come. మత్తయి సువార్త 6:10 తండ్రి మీ రాజ్యం వచ్చును గాక అన్న ఒక ప్రార్థన. I told 2 things yesterday. What are the 2 things? నిన్నటి దినాన 2 విషయాలు నేను చెప్పాను. అవేంటో చెప్పండి. ప్రార్థన చేయాలి, పని చేయాలి, దేవుని రాజ్యానికి ప్రార్థన చేయాలి, పని చేయాలి. అంటే ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్, ఎల్లప్పుడూ మన మనసులో ఈ 2 ఉండాలి. ఎవ్రీ డే, టుడే వాట్ గాడ్ ఐ యామ్ గోయింగ్ టు డు ఫర్ యు. ఈ రోజు ప్రభువా నీ కొరకు నేను ఏం చేయబోతున్నాను అన్న ఒక ఆలోచన ఎప్పుడు నీ మనలో ఉండాలి. ఇప్పుడు ఎంత మంది ప్రేయర్ వాక్ చేశారు ఈ రోజు? మీరు ఏ స్థలం కొరకైతే ప్రార్థన చేసి అంటే పేరు రాశారో ఆ స్థలంలో, దత్తత తీసుకున్న స్థలంలో ప్రార్థన చేశారా నడుచుకుంటూ? ఈరోజు మార్నింగ్ రాశాను, భక్తరాజు గారి ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చాను. 5 మోకరింపు. మనం ఒక ఏరియా తీసుకుని ఆ ఏరియాలో వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ ప్రార్థన చేయండి. అది ప్రేయర్ వాక్. ప్రసాద్ అని సెకండ్ కమింగ్ బుక్ నేను ఇస్తాను. తండ్రి రాక బుక్ అందరు చదవాలి, ముందు బిడ్డ బుక్ అందరు చదవాలి. మీరే ఏంటి చదువుకోవడానికి ఇష్టం లేదా? మీరు పుస్తకాలు చదవడం ఇష్టం లేదా? ఇష్టం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను ప్రేయర్ వాక్ చేస్తుంది చెప్పలు పెడతాను. ఉదయకాలం నేను నా భర్త గారు ప్రేయర్ వాక్ చేశాము. ఇట్ లుక్స్ లైక్ ఎ థియేటర్ దట్ ఇస్ బీయింగ్ బిల్ట్ దట్ దట్ ఏరియా. వి సెడ్ ఇట్ షుడ్ బికమ్ ఎ చర్చ్. ఒక ఒక స్థలంలో కొంచెం థియేటర్ లాగా ఉంది, ఒక పెద్ద స్థలము, ఒక హాల్. అది యేసు నామంలో దేవుని ఆరాధించే స్థలంగా మార్చబడాలి. మరి వారి వైపు చూసి ప్రభు వారిని రక్షించలే ప్రార్థన చేశాను. వాళ్ళ కొను కూడా ప్రార్థన చేశాం ప్రభు, వారు కూడా మరి రక్షణ పొందాలని ప్రార్థన చేశాం. మంచి టీ చేయడానికి వారికి మంచి టీ, మంచి దోస, మంచి ఐ డోంట్ నో వాట్ ఐ ప్రే ఫర్ ఆల్ దట్. లెట్ మీ ఏ షాప్ ఉంటే షాప్ లో షాప్ మార్చ జరగాలి. లేకపోతే టీ షాప్ కి మంచిగా వాళ్ళు టీ చేయాలి. ఆ దోష ఉన్న షాప్ లోకి ఆ దోష వాళ్ళు మంచిగా చేయాలి. అలాగే సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి. దేవుని రాజ్యం ఇక్కడ రావాలి ప్రభు. శాంతి సమాధానం ఏంటి? నీతి సమాధానం. దేవుని రాజ్యం ఇక్కడ రావాలి, వారి ఇంట్లో రావాలి, సమాధానం ఉండాలి. అలాగే చాలా ప్రార్థన చేయొచ్చు. నువ్వు నడుస్తున్నప్పుడు పరిస్థితులు మీకు చాలా కనబడతాయండి. అలాంటి పరిస్థితులు మీరు అవకాశం తీసుకుని వాటి వారి కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు ఒక గంట సేపు ప్రార్థన చేయాలని
డిమాండ్ చేసుకోవాలి ప్రతిరోజు. దేశం కొరకు ప్రార్థన అంటే ఈ బుక్ లో ఉందండి, ఒకసారి తీసుకోండి. దేశం కొరకు ప్రార్థన, సో దిస్ ఈస్ 40-57 పేజ్ నంబర్ 70 71, 72 మూడు పేజీలలో కూడా దేశం కొరకు ప్రార్థన అంశాలన్నీ కూడా ఉన్నాయండి. ఇందులో మీరు చదవండి ఈ బుక్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఫ్రమ్ ద విజన్ ఫ్రమ్ హెవెన్, వరల నుంచి దేవుడు అనుగ్రహించిన దర్శనాన్ని ఆధారం చేసుకుని చాలా ప్రాముఖ్యమైనవండి. ఆధ్యాత్మికమైన పరిచర్యలకు ఎంతో ప్రయోజనకరమైన పుస్తకం. 70, 71, 72 పేజీలలో అనేకమైన ప్రార్థన అంశాలు ఇందులో పొందుపరచాం. గంటల తరబడి మీరు వీటిని పెట్టుకుని ప్రార్థన చేయొచ్చు. గంట కంటే ఎక్కువగా ప్రార్థన చేయడానికి కొరకు ప్రార్థన అంశాలు ఎక్కువ దాన్ని తీసుకొని వివరించి ప్రార్థన చేయొచ్చు. ఏ టైం లో నా దేశంలో ప్రార్థన చేస్తామన్న ఒక మరి టైం మెసేజ్ చేసుకుని ప్రార్థన చేయాలి. మరి టైం మీరు నిన్న దినాన వర్క్షాప్ లో చెప్పాం కదా, సో టైం రాసుకొని రేపటి దినాన్ని మీ తీర్మానం చెప్పాలి. ఒక గంట సేపు ప్రార్థన లేకపోతే 15 minutes మీ అనుకూలత బట్టి అయితే దేశం కొరకు ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోలేదు. గంట సేపు కావచ్చు, అరగంట కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, మీకు ఎంత అనుకూలం ఉంటే అంత అనుకూలం చేయగా తప్పనిసరిగా ప్రార్థన చేయండి. చాలా అంశాలు ఉన్నాయి, వాటిని చదవండి, మరి ప్రభుత్వంలో సమయం గడపండి. చెప్పండి ఏ సమయంలో ప్రేయర్ వాక్ చేస్తారు అన్నదాన్ని కూడా మీరు టైం రాసుకొని టైమింగ్ వచ్చి చెప్పండి. మరి రేపటి దినాన మీరు వచ్చి చెప్పేటప్పుడు దెబోరా సైన్యం ఆ పరిచయంలో ఏమేం చేస్తారని మీరు తీర్మానం చేసుకోండి. స్త్రీ సైన్యం ద్వారా కరపత్రాలు పంచుకున్న ఆ తీర్మానాన్ని ఎంతమంది చేసినా చెప్పండి. ఇంకా మేరీ మాత్రమే అరేంజ్ మీటింగ్స్ ప్రాంతాల్లో వీధులలో మీ ఇళ్లలో సువార్త కూడికి ఏర్పాటు చేయండి. సువార్త కూడికి ఏర్పాటు, బర్త్డే మీటింగ్స్, బర్త్డే మీటింగ్, యానివర్సరీస్ వచ్చినప్పుడు మన విశ్వాసం మాత్రమే కాదండి, క్రైస్తవేతులైన మన స్నేహితులను కూడా పిలిచి మరి అలాంటి కూడికలలో మనం వారితో సహకరించి చేయాలి. ప్రిస్కిల్ల సైన్యంలో వచ్చేటప్పటికి మీ ఇల్లు ప్రార్థన కొరకు తెరవాలి. వారానికి ఒక రోజు ప్రార్థన చేయడం కొన్నిసార్లు చర్చలకు రావాలంటే వారికి ఇష్టం ఉంటుంది, కానీ మన ఇళ్లలోకి వస్తే రావడానికి వారు ఇష్టపడతారు. ఎందుకంటే చాలా మంది సీక్రెట్ క్రిస్టియన్స్ ఉన్నారు, చాలా మంది మరి తెలియకుండానే వారు ప్రభువును విశ్వసించే వారు ఉన్నారు. సీక్రెట్ రహస్య క్రిస్టియన్స్, ఆమేన్. వారు రహస్యంగా ప్రభువును విశ్వసిస్తూ మరి మందిరాలకు రాకుండా కూడా దేవుని నమ్మే వాళ్ళు ఉన్నారు. చల్లా పరిచయం ద్వారా